ఒకే వృత్తిలో సమానమైన జీతం తీసుకుంటూ కూడా ఒకరు ఉద్యోగం చేస్తే మరొకరు నౌకరీ చేస్తుంటారు. ఉద్యోగం చేసేవారు ఇతరులకు ఉపయోగపడేటట్లు తమ పని చేసుకుంటూ పోతే జీతం అప్రయత్నంగా వస్తుంది. నౌకరీ చేసేవారు తాము చేసే పని ఇతరులకు పనికిరావటంతో సంబంధం లేకుండా కేవలం జీతం మీద దృష్టితో చేస్తుంటారు. వారు కష్టజీవులు, చేసే పని చాలా కష్టమనిపిస్తుంది వీళ్ళకి. ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ పై అధికారికి చేసే నమస్కారం కృతజ్ఞతతో ఉంటుంది. పై అధికారిలో కూడా తమ వంటి జీవుణ్ణే చూడటం సాధన చేయవచ్చు, అంటే అందరిలోని దేవుణ్ణి చూడటం. ఇక నౌకరీ చేసే వాళ్ళ నమస్కారాలు అతి వినయంతో కూడి ఉచ్చనీచ భావాలతో, ఈర్షా అసూయలతో, అకారణమైన కోపం ఉండి తమ మనస్సుని తానే దహించుకుంటూ ఉంటారు. అలాగే భగవంతుడికి చేసే పూజలు, స్తోత్రాలు, నైవేద్యాల విషయానికి వస్తే ఒక రకం వాళ్ళు వెంటనే వాళ్ళ కోరికలు నెరవేరాలని చేస్తారు. ఇది పల్లీల వ్యాపారం లాంటిది. రోజంతా పల్లీలే పల్లీలే అని కేకలు వేసినా సాయంకాలానికి వచ్చే లాభం పెద్దగా ఉండదు. ఇక మరో రకం వాళ్ళు చేసే పూజలలో కోరికలేమీ ఉండవు. పెట్టే నైవేద్యం కూడా సమర్పణ బుద్ధితో అర్పించి ఆ ప్రసాదాన్ని ముందు అందరికీ పంచిన తర్వాత తాను తింటాడు, అంటే ఇతరుల్లో ఉన్న దైవానికి ముందు ఇచ్చి తాను తింటాడు. కనుక ఫలితం కూడా అప్రయత్నంగా వస్తుంది. గుడిలో కొట్టిన టెంకాయ 10 మందికి పంచిపెట్టకుండా తానొక్కడే చట్నీ చేసుకుని తింటే అది ప్రసాదం అవ్వదు. ఇక పాటలు, స్తోత్రాలు, జపం, భజన వంటివి ఎందుకు చేయాలి అని అడిగితే మనసుకి ఒక లక్షణం ఉంది. తలుచుకునే వస్తువు బట్టి మనలో భావోద్వేగాలు మారతాయి. మనకి వ్యామోహం ఉన్న ఒక సినిమా హీరోయిన్నే తలుచుకుంటే మన శరీరంలో మార్పుల గురించి నేను చెప్పనక్కర్లేదు. అలాంటిది ప్రకృతితో మమైకమైన భగవన్నామాన్ని స్మరించటం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు మీరే స్వయంగా తెలుసుకోండి. 1 గంట సేపు ఓం నమశివాయ అని నోటితో కాకుండా మనసుతో స్మరించి చూడండి. మీకు ముందుగా పరిచయం అయ్యేది అలౌకికమైన నిశ్శబ్దం.